పార్టీ బీసీ సెల్లు ట్రేడ్ యూనియన్గా మాట్లాడుతున్నాం. నిజంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద జనానికి, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా స్థలాలు ఇచ్చింటే కనీసం 2-2.5 సెంట్ను కానీ స్థలం ఇవ్వాలి. కేవలం సెంటో ఓటింగ్ కాల్ సెంటో ఇచ్చి అసలు కట్టుకోవడానికి ఏ విధంగా కూడా అవకాశం లేనటువంటి కొలతలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ కూడా ఎలక్షన్లప్పుడే కాకుండా మరి కూడా మోసం చేస్తూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మీలో ఈ రాష్ట్ర ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజానీకం పైన నిజమైన ప్రేమానురాగాలు మీకు ఉంటే కోర్టులో ఉన్నటువంటి స్థలాలను మీరు ఏ విధంగా ఈరోజు పంపిణీ చేశారని అడుగుతూ ఉన్నాం. కోర్టులో లేనటువంటి ప్రాంతాల్లో పెద్దగా సమస్య అయితే ఉండదు, కానీ అక్కడ కూడా కట్టుకొని కాపురం చేయడానికైతే సమస్య. మరి కోర్టులో ఉన్న స్థలాలు ఈరోజు ఒకవేళ పేదవాళ్ళు కట్టుకుంటే రేపు పొద్దున కోర్టు ఆ భూమి ఎవరైతే ఎవరి ఆధీనంలో అయితే గతంలో ఉన్నదో వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అది మోసం కాదా, ఈరోజు ఈ రాష్ట్ర జనానికి చేసినటువంటిది మోసం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైన ఒక నిర్ణయానికి ఇసుక అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే చేతగాని నిర్ణయాలకు, అసలు మీరు అర్థం కాని నిర్ణయాలకు ఈరోజు నిర్మాణ రంగం మొత్తం ఈ రాష్ట్రంలో కుదేలైపోయింది. నిజంగా ఏ ప్రభుత్వానికైనా తెలుసు, నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఆ మాత్రం అవగాహన లేదా అంటే మీకు ఉండదో లేదో మీ విజ్ఞతకు వదిలేస్తాం. నిర్మాణ రంగం ఆగిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఏ కార్యక్రమం అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఏ సమస్య అయినా నిర్మాణ రంగం పైన 100కి 100 పాలు ఆధారపడుతుంది. నిర్మాణ రంగంలో దాదాపు 35-40 వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బేల్దారులు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, రాడ్ బెండర్లు కావచ్చు, రంగం పెయింటర్స్ కావచ్చు, లేదంటే సిమెంట్ కూలీ కావచ్చు, సిమెంట్లో పనిచేసే వర్కర్ కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా దాదాపు 35-40 వర్గాలు దానిపైన నిర్మాణ రంగంపైన ఆధారపడి జీవిస్తూ ఉంటే ఆ నిర్మాణ రంగానికి ప్రధానమైనటువంటి ఇసుక, ఆ ఇసుకను టోటల్గా స్టాప్ చేసి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, వాళ్ళ అనుచరులను, వాళ్ళ సహచరులను, వాళ్ళ బంధువులను, వాటితో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మాఫియాగా తయారు చేసి ఈరోజు ఇసుకను లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కోట్లాది రూపాయలు ఈరోజు దానిపైన రాబడి వస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. మరి వీటిపైన ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే ఆయన స్వయాన ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే పిలుచుకొని మీరు ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు, ఇసుకను అంగట్లో పెట్టి కేవలం ఏదో ఒక సరుకులాగా అమ్ముతూ ఉన్నారు, మీరు దాన్ని విరమించుకోకుంటే ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ ఉంటుంది, మీరు విరమించుకోవాలా, లేదంటే ఇంకా మీకు ఏదైనా డబ్బులు తక్కువ ఉంటే చెప్పండి, మీకు ఖర్చు పెట్టిన డబల్ ఇచ్చి చంపిస్తామన్నారంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ పూర్తి విషయం ఇది పోయిందనే కదా అర్థం. అందుకు దానిపైన ఎవరైతే ఇసుక మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన నిజంగా ఏదో కేవలం పేపర్లకు పరిమితమయ్యి జనానికి ఏదో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మభ్యపెట్టడానికి మాటలు మాట్లాడలేదు కాదు. ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా మీలో చిత్తశుద్ధి ఉండి మీ ఎమ్మెల్యేలపైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే సస్పెండ్ చేయండి. ఏం ప్రభుత్వానికి లోటేం కాదు కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం మీకు తగు బలం ఉన్నది కదా, తీసేయండి వాళ్ళను, బర్త్రఫ్ చేయండి, ఏదో నిర్ణయం తీసుకుని వాళ్ళని తగ్గిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా అనేది తగ్గదు. సేమ్ టైంలో ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను ఏదో మొత్తం బ్రాందీ రేట్లు ఇచ్చేస్తాం, ఎక్కిస్తామనేది చెప్పలేదు, కానీ బ్రాందీ షాపులు తగ్గిస్తాము అది ఏదని చెప్పారు. కానీ ఏం చెప్పారు, ఆ రోజు రేట్లు పెరిగితే తాగే వాళ్ళు తగ్గుతారు అని చెప్పారు. ఎక్కడైనా తగ్గారా? ఎక్కడా తగ్గలే. తగ్గకపోగా ఈరోజు బ్రాందీ తాగే వాళ్ళు ఏదో కేవలం 200-300 రూపాయలు పెట్టి తాగి మిగతా డబ్బులు ఏదో 400-500 సంపాదిస్తే 200-300 ఇంట్లోకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు భార్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు, ఇంట్లో సామాన్లు అమ్ముతూ ఉన్నారు, అవసరం ఒకటి బిడ్డలకు సంబంధించిన బుక్కులు కూడా అమ్మి ఈరోజు తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సేమ్ టైంలో అప్పుడేం చెప్తుంది, రేట్లు పెంచిండేది తాగే వాళ్ళు తగ్గడానికి అని చెప్తుంది. మరి ఈ మధ్యకాలంలో కొంత రేటు తగ్గించారు అంటే తాగే వాళ్ళను ఎంకరేజ్ చేసినట్లా, ఎక్కువ తాగండి అని చెప్పినట్లా. అందుకే ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా జనానికి ఉపయోగపడే నిర్ణయం ఏది కూడా తీసుకోలేదు, తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాం, మాటలు చెప్పే మాటలు ఒకటి, చేసే పని ఒకటి.
దారి మళ్ళిస్తూ ఉంది, జనాన్ని దారి మళ్ళించడానికి ఎన్ని కావాలో అన్నీ చేస్తూ ఉంది. ఈరోజు రైతుల విషయంలో ఎక్కడే కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్పుట్ సబ్సిడీ జోలికి కానీ లేదంటే ఇన్సూరెన్స్కి కానీ ఎక్కడ కూడా రైతు సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులకు ఎక్కడైనా గిట్టుబాటు ధర కల్పిస్తారని కూడా గిట్టుబాటు ధర జోలికే పోలేదు. రైతులు ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, వాళ్ళకి ఎన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో రైతులకు మాత్రమే తెలుస్తారు. ఆ రైతుల్లోకి పోయి ఈ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదంటే మీ ప్రజాప్రతినిధులు మిగతా వాళ్ళు కానీ ఎక్కడన్నా పోయి రైతు సమస్యలు తెలుసుకున్న పాపాన పోయినారా? లేదంటే రైతు కమిషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి కొంతమంది పాలకవర్గం ఉంది, పాలకవర్గానికి సంబంధించిన కానీ రైతుల్లోకి వచ్చి ఏమన్నా ఎక్కడైనా రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారా? ఎక్కడ కూడా రైతు సమస్యలు తెలుసుకున్న పాపాన కానీ తెలుసుకోవడానికి కనీసం ఆలోచించిన పాపాన కూడా పోలేదు. రైతులను ఒక పక్కన గతంలో ఏదో రైతు భరోసా ఇస్తాం, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాము, లక్షలాది రూపాయలు ఇస్తామని చెప్పి ప్రపంచ బ్యాంకుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ సహచరులు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడ కూడా ఖర్చు పెట్టినట్లయితే కనిపించడం లేదు. అంతో ఎంతో గతంలో మా జాతీయ నాయకులు, గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది పెట్టి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ లేదంటే ఆయా ప్రాంతాల్లో అడక తినే వాళ్ళకి కానీ లేదంటే స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కానీ అన్నం తినడానికి అవకాశం కల్పిస్తే వాటిని కూడా ఆఫ్ చేసి పుణ్యం కట్టుకున్నటువంటి మహానుభావులు మీరు. నిజంగా మీరు ఈ ప్రజానీకానికి ఏదో చేయాలనేది, నిజంగా సేవ చేయాలనే అభిప్రాయం ఉంటే అదే అన్నా క్యాంటీన్లో మీరు పేరు మార్చుకోండి. పేరు మార్చుకొని నడపచ్చు కదా? పేరు మార్చు, దాని పేరే కాదు, రూమ్లే మార్చేసిన రంగు మార్చినారు తప్ప పేరు మార్చి అన్నం పెట్టడానికి మాత్రం మీరు అంగీకరించలేదు. ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న జనాన్ని ఏదో రూపంలో పక్కదారి పట్టించి ఏదో రూపంలో ఏ విధంగా మోసం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర జనాభాను కాపాడుకోవడం కోసం కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయలే. నిన్న లేక వాసిరెడ్డి పద్మా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపైన ఎన్ని కావాలో అన్నీ జరుగుతున్నాయి, మంత్రులు మానభంగాలు కావాల్సినవి జరుగుతూ ఉన్నాయి. వాటిపైన మాట్లాడుకోకుండా మా జాతీయ నాయకుల గురించి, మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడే అర్హత ఉందా? మాట్లాడే స్థాయి అయినా మీదేని అడుగుతూ ఉన్నాం. స్థాయి లేకోకుండా మాట్లాడి మీ పార్టీని మీరు మిమ్మల్ని మీరే కించపరుచుకుంటా ఉన్నారు, జనాలు నవ్వుతూ ఉన్నారు. మీ స్థాయిని బట్టి మాట్లాడాల, స్థాయిని మించి మీరు ఎవరినో మాట్లాడి ఈ మా నాయకులు, మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఎక్కించారంటే అది మా నాయకుడు యొక్క గొప్పతనం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు ఆదాయ వనరులు ఉన్నాయంటే ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలే, ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలే ఈరోజు ఆదాయ వనరులుగా మారాయి. అంతే తప్ప ఎక్కడ కూడా మా నాయకుడిని విమర్శించే హక్కు కానీ ఆ స్థాయి కానీ ఆ అవకాశం కానీ మీకు లేదు. ఈరోజు అమరావతి విషయంలో అమరావతిని ఈరోజు 3 ముక్కలు చేశారు. ఎలక్షన్లప్పుడు చెప్పారా? మీ నాయకుడు చెప్తా ఉంటాడు, మీ నాయకుడు కానీ మీరు కానీ కొంతమంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చెప్తా ఉంటారు మా నాయకుడు మడమ తిప్పడు, మాట తప్పడు అని. అమరావతి విషయంలో ఎలక్షన్లప్పుడు నిజంగా మీరు మేము అమరావతిని 3 ముక్కలు చేస్తామంటే 30 సీట్లు కూడా వచ్చాడు కాదు మీకు. ఇది ఛాలెంజ్ చెప్తాం. ఈరోజు మీకు దమ్ముంటే నిజంగా వైఎస్ఆర్ పార్టీ నాయకునికి ఎన్ని ఏ నాయకునికి దమ్మున్నా మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఒకసారి రాజీనామా ఇచ్చి ఎలక్షన్లోకి రాని మీ పరిస్థితి ఏంటో తెలుస్తారు. ఈరోజు వస్తే స్థానిక ఎలక్షన్లో కూడా మీ పరిస్థితి ఏంటంటే తెలుస్తుంది. అందుకనే ఈరోజు మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు, ఈరోజు ధర్మారం దగ్గర బడన్నపల్లి కాడ కావచ్చు లేదంటే కళ్యాణధరం దగ్గర ఉన్నటువంటి గ్రామంలో కావచ్చు, ఇన్ని జరుగుతూ ఉంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇంకా ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు కానీ కనీసం వాళ్ళని పరామర్శించండి, వాళ్ళ సమస్యలు కనుక్కోండి. వాళ్ళకు ఈరోజు వాళ్ళ కుటుంబం నష్టం జరిగిన తర్వాత ఎక్స్రేసేనో లేకుంటే మేము ఎక్స్రేసే ఇవ్వద్దని చెప్పి ఎక్స్రేసే కావాల్సిందే, ఆ ప్రాంత ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే లేదంటే ఆ కుటుంబానికి భూములు ఇవ్వాల్సిందే, డబ్బు ఇవ్వాల్సిందే వాళ్ళ యొక్క ఆ కుటుంబ పోషణ కోసం. కానీ అంతకంటే ముందు మీరు ఆలోచించాల్సిందంటే ఆ అటువంటి కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఫస్టే మీరు చూడండి. అన్యాయం జరగకుండా చూడాలంటే ఇటువంటి జరిగిన సంఘటనలు జరిగినప్పుడు మీరు పోయి అధికార పార్టీగా మీరు పరామర్శించి వాళ్ళపైన ఎవడైతే దోషులు ఉంటారో వాళ్ళపైన కఠిన నిర్ణయాలు తీసుకొని నిజంగా పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరిగినటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే అప్పుడు మహిళలపైన జరిగే అత్యాచారాలు కానీ ఇంకా మిగతాటి కానీ ఆగుతాయి. వాటిపై వారి జోలికి పోకోకుండా మీరేదో చేసి మేము ఈ రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేస్తున్నామంటే మాత్రం అది కళ. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో అన్న కానీ ఈరోజు మేము ట్రేడ్ యూనియన్ కూడా కొన్ని విషయాలు అడుగుతాం.
ఈరోజు ఆటో యూనియన్ ఆటోలకు సంబంధించి ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎక్కడ మీరు ఇచ్చారు 10,000 రూపాయలు? ఎవరికి ఇచ్చారు? లేదంటే రజగులకు ఇచ్చామని చెప్తా ఉన్నారు. రజగులకు ఎక్కడైనా ఇచ్చారా? టైలర్లకు ఇచ్చామని చెప్తున్నారు. టైలర్లకు ఇచ్చారా? ఎక్కడ కూడా ఇవ్వకోకుండా కేవలం ఇప్పుడు ఒక టైలర్ షాప్ టైలర్కి డబ్బులు ఇస్తాం 10,000 రూపాయలు ఇస్తామంటారు. ఏమో అదే టైలర్కి ఏమి పెడతా ఉన్నారు? ఒక బోర్డు గల టైలర్ షాప్కి అంటున్నారు. టైలర్ షాప్కి బోర్డు కావాలంటే ఆ టైలర్ షాప్కి అడ్వాన్స్ కట్టాలంటే దాదాపు 50,000 లక్ష రూపాయలు అడ్వాన్సే కట్టాలా? అంత లేకోకుండా ఎవరు ఇవ్వరు. లేదంటే ఆ టైలరు 4-5 మిషన్లు పెట్టుకొని ఎవరితో కుట్టించుకోవాలి ఆ షాప్ పెట్టిన తర్వాత. ఆ స్థాయికి పోవాలంటే దాదాపు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే దాంట్లోకి పోతారు. మరి వాళ్ళకి నీ 10,000 రూపాయలు అవసరమా? ఆ 10,000 వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాం, కానీ ఆ 10,000 రూపాయలు ఇచ్చే అదేదో నువ్వు టైలర్ నిజంగా టైలర్ పని చేసుకుని జీవనం సాగించే వాళ్ళకి ఇస్తే టైలర్లు బాధపడడానికి అవకాశం ఉంది. అది సేమ్ రజకులు, రజగులు 10,000 రూపాయలు లోన్ ఇస్తామంటా ఉన్నారు. ఎక్కడ లోన్ 10,000 రూపాయలు రజగులకి ఇచ్చారు? ల్యాండ్రీ షాప్ ఉండాలా అంటారు, ల్యాండ్రీ బోర్డు ఉండాలా అంటారు. ఇవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించడానికి కాదా, జనాన్ని మోసం చేయడానికి కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. సేమ్ టైంలో ఈరోజు ఆటో డ్రైవర్లకు లోన్ ఇస్తాం 10,000 రూపాయలు అని చెప్తే ఎవరికి ఇస్తూ ఉన్నారు? ఆటో ఓనర్లకు ఇస్తూ ఉన్నారు. ఆటో ఓనర్లకు కాదు, డ్రైవర్లకు ఇవ్వండి. ఆటో ఓనర్లకు ఇవ్వండి, డ్రైవర్లకు ఇవ్వండి. నిజంగా ఆటో డ్రైవర్లకు మీరు 10,000 రూపాయలు కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా వాళ్ళ రుణాన పోరు. కారణం ఏంటంటే పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 7-8 రూపాయలు పెట్రోల్ ధరలో డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కో రోజు ఒక ఆటో డ్రైవర్ దాదాపు 5-6 లీటర్లు వాడతాడు. 5-6 లీటర్లు వాడితే దాదాపు 40-50 రూపాయలు వాళ్ళ సొమ్మే గవర్నమెంట్ ఈరోజు కర్ణాటక అంటే ఇక్కడ ఎక్కువ దోసుకుంటా ఉంది. రోజుకి 50 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు. ఈ లెక్కన వాళ్ళ డబ్బును వాళ్ళు దోసుకొని మీరు దోసుకొని కేవలం ఆ డబ్బే మీరు అర్థం ఇవ్వడానికి కూడా మీరు ఏదో డ్రైవర్ లైసెన్స్ ఉండాలంటారు, ఆర్సీ ఉండాలి. డ్రైవర్ లైసెన్స్ డ్రైవర్కి ఉంటుంది కామన్, ఆర్సీ ఉండాలంటే ఎవరికి ఉంటుంది? ఆర్సీ ఓనర్కి ఉంటుంది, డ్రైవర్కి ఉండదు. అందుకనే చెప్తా ఉన్నాం, నిజంగా మీరు చేసినటువంటి వాగ్దానాలు నిజంగా నెరవేర్చుకోవాలనుకుంటే వాళ్లకు పూర్తి స్థాయిలో డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు అమ్మ ఒడి ఇస్తామంటా ఉన్నారు. అమ్మ ఒడి ఓకే, మేము అమ్మ ఒడి ఇవ్వాల్సిందే. మీరిచ్చే అమ్మ ఒడి నిజంగా ఆ ఇంట్లో ఒక తాగే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటే 2-3 రోజుల్లో అయిపోతా ఉంది ఆ డబ్బు. అందుకు ఇవన్నీ కూడా మీరు కేవలం ఏదో బూటాకారం చేసి జనాన్ని మభ్యపెట్టి జనాన్ని తప్పుదారి పెట్టిస్తాం అనుకుంటే ఖచ్చితంగా ఎవరు జనాలు నమ్మకం ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ జనాల్ని ఈ రాష్ట్రంలో నమ్మకం కోల్పోయింది. ప్రజానీకంలో మీ పైన నమ్మకం లేదు. వచ్చే స్థానిక ఎలక్షన్లో మీకు తగు గుణపాఠం చెప్పే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మీ రౌడీజన్ తగ్గించుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి రౌడీజన్ అందరూ తగ్గించుకోవాల్సిందే. లేదంటే ప్రజలు తగు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసాం, రైతులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ మిగతా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో తొక్కిపెట్టినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు కూడా మేధావులే, ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరేం చేస్తూ ఉన్నారనేది. కాబట్టి అది తొందరలో వచ్చే స్థానిక ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి తగు గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అది జరుగుతుందని కూడా మేమంతా ఆలోచనతో ఉన్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై జై ప్రభాకర్ చౌదరి గారు.